그쪽 이거 그때요. 아, 네. 안 넣거리셔. ఆర్టీసీ జేసీ నాయకత్వం ఏదైతే ఎలాంటి షరతులు పెట్టకుండా ఉంటే మేము విధుల్లో చేరడానికి సిద్ధమని ఏదైతే ప్రకటన చేసిందో ఈ ప్రకటన మీద మా వరకు ఎంఆర్పిస్ పరంగా దాదాపు మొదటి రోజు నుంచి ఈరోజు వరకు సమ్మె మొదలైన మొదటి రోజు నుంచి ఈరోజు వరకు ఏదైతే మేము కార్మికులకు అండగా నిలబడుతూ వస్తున్నామో మా అభిప్రాయంగా ఆర్టీసీ జేసీ నాయకత్వానికి ఒక అప్పీల్ చేస్తున్నా. ఆర్టీసీ భవిష్యత్ రీత్యా కార్మికుల ఆత్మగౌరవం రీత్యా కోల్పోతున్న ఆర్టీసీ కార్మికుల త్యాగాల రీత్యా నిన్నటి ప్రకటన మరొకసారి పునఃసమీక్షించుకోవాలని ఏదైతే హైకోర్టు సూచన మేరకు కార్మిక కోర్టే లేబర్ కోర్టే ఈ అంశం తేల్చాలని 15 రోజులు ఉన్నదో ఆ కోర్టు నిర్దిష్టమైన ఒక నిర్ణయం తీసుకునేంతవరకు మెజార్టీ కార్మికుల మనోభావాలను పరిణామంలో తీసుకోవాలని కూడా కోరుతున్నాను. నేను మెజారిటీ కార్మికుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయానికి రావాలని కోరుతున్నాను. నేను నాకు అందిన సమాచారం కింది స్థాయి కార్మికుల మనోభావాలను దృష్టి పెట్టుకుంటే 90% ఎలాంటి చర్చలు లేకుండా ఎలాంటి కేసీఆర్ చర్చలకు వెళ్ళకుండా 26 డిమాండ్లో ఒక్క డిమాండ్ మీద కూడా ఒక హామీ లేకుండా వే షరతుగా చేరడం వల్లంటే ఆర్టీసీని పనంగా పెట్టినట్టు అవుతుందని ఆర్టీసీ కార్మికులకు భవిష్యత్తు లేకుండా పోతుందని మెజార్టీ కార్మికులు ఆవేదనలో ఉన్నట్టుగా నాకు అర్థమవుతున్నది. బహుశా మొన్న తెలంగాణలో ఉండబడే అన్ని డిపోలకు సంబంధించిన జేఏసీల నాయకత్వంతో జరిగిన చర్చల్లో కూడా 90% ఎలాంటి చర్చలకు విలువకపోతే మనం బేషరతుగా ఉపసరించాల్సిన అవసరం లేదనేది అయితే మెజార్టీ ఉన్నదో దాని మీదనే కట్టుబడి ఉంటారా లేదనే విషయం మరొక్కసారి పూర్తి ప్రకటన చేసే ముందు మరొక్కసారి పునఃసమీక్ష చేసుకోవాలని నేను అప్పీల్ చేస్తూ మెజార్టీ కార్మిక వర్గ మనోభావాలను పరిగణలోకి తీసుకొని ఒక నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో కార్మిక వర్గం ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఉంటుందని ఇప్పటి వరకు జరిగిన పోరాటం వల్ల కార్మికుల ఆత్మస్థైర్యాన్ని గుండె నిండనని పెట్టుకోవడం వల్లనే కొనసాగిందని దయచేసి వాళ్ళు తలదించుకునే పరిస్థితి కార్మిక వర్గం తలదించుకునే పరిస్థితి వాళ్ళ ఆత్మస్థైర్యం కోల్పోయే పరిస్థితికి నాయకత్వం అవకాశం ఇవ్వకూడదని నేను అప్పీల్ చేస్తూ సమ్మె విరమిస్తామనే ఒక ప్రకటన ఏదైతే ఉన్నదో దాన్ని మరొక్కసారి పునఃసమీక్ష చేసుకోవాలని చెప్పి ఒక శ్రేయోభిలాషిగా నేను అప్పీల్ చేస్తున్నాను. మరణం టీఎస్ఆర్టీసీలో కండక్టర్గా పనిచేస్తూ నిరుపేద కుటుంబాలకు పుట్టి ఎస్కే జాఫర్ మరణం చాలా బాధాకరం. తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ వచ్చిన తర్వాత యువకులందరూ కూడా ఉద్యోగాలు వస్తాయి. మా తెలంగాణలో గర్వంగా తల ఎత్తుకొని బతుకుతాం అనే సందర్భంలోనే ఈ ఆర్టీసీ తరఫున అప్పుడు కూడా సకల జన సమ్మెల్లో పాల్గొని తెలంగాణకు మామూలుగా కాకుండా ఆ రోజు పునాదిగా నిలిచినటువంటి ఏపీసీ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ప్రభుత్వం ఒకవైపు మొండి వైఖరి ఒకవైపు నిరంకుశంగా చేస్తూ నిరుపేదలైన కార్మికులను ఈరోజు దగ్గర దగ్గర సుమారు 100 మంది వరకు చనిపోయినారంటే ఆ పాప ముట్టిగా పోదు. అందుకోసానికి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఎస్కే జాఫర్ కుటుంబాన్ని మా తరఫున అన్ని విధాలు కూడా ఆదుకుంటాం. ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా వెంటనే చర్యలు తీసుకొని
సమ్మెను విరమింపజేసినట్టు ముఖ్యమంత్రి గారు బేషరతుగా కార్మికులను విధుల్లో తీసుకొని కోర్టు కూడా చెప్పింది కనుక ట్రిబ్యునల్కి పోతే ఎట్లా ఉంటే ఆ విధంగా చట్టం అనేది ప్రజాస్వామ్యం అనేది ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా కోర్టులు జరుగుతాయి కనుక ముఖ్యమంత్రి గారు బేషరతుగా తెలంగాణ కోసానికి ఉద్యమించిన కార్మికులు కార్మిక సోదరుల బిడ్డలందరూ కూడా వాళ్ళ ఉద్యోగాల మీద ఆధారం ఉన్నారు కనుక వీళ్ళందరూ చనిపోవడం తెలంగాణ ప్రాంతంలో చాలా బాధాకరమైన ఈరోజైనా రేపైనా ఈ రెండు రోజుల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాడు. నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా ప్రభుత్వానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. కొద్దిగా లేట్ అయినా సరే కానీ మాత్రం కేసీఆర్ నామ రూపాలు లేకుండా పోతారు. అందుకోసానికే పెద్ద మనసు చేసుకొని ఖచ్చితంగా ఈ ఆర్టీసీ కార్మికుల సమ్మెను విరమింపజేయాలగా కృషి చేస్తారని ఆశిస్తున్నాను.